నమస్కారం ప్రజావార్తనికి స్వాగతం. నేను దుమ్మాజి నవీన్. ఇక ఈరోజు అప్డేట్స్ చూస్తే, కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య విభాగాలను మరింత బలోపేతం చేస్తుందన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. హైటెక్స్లో గల న్యాక్లో ఏర్పాటు చేసిన 200 పడకల కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈరోజు ప్రారంభించారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ హ్యూమన్ వాల్యూస్ సంస్థలు, తెలంగాణ ప్రభుత్వం మరియు జిహెచ్ఎంసీ సౌజన్యంతో ఈ కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ను ఏర్పాటు చేశారు. అనంతరం నిర్వహించిన ధ్యానంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎంబీబీఎస్ పూర్తి చేసిన యువ వైద్యులు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, పారామెడికల్ సిబ్బందిని తక్షణమే నియమించుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని తెలిపారు. అంతేకాదు, రాష్ట్రంలోని తెల్ల రేషన్ కార్డులందరికీ ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున వచ్చే 2 నెలల పాటు ఉచిత బియ్యం అందించనున్నారని తెలిపారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య విభాగాలను మరింత బలోపేతం చేస్తుందన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. హైటెక్స్లో గల న్యాక్లో ఏర్పాటు చేసిన 200 పడకల కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈరోజు ప్రారంభించారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ హ్యూమన్ వాల్యూస్ సంస్థలు, తెలంగాణ ప్రభుత్వం మరియు జిహెచ్ఎంసీ సౌజన్యంతో ఈ కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ను ఏర్పాటు చేశారు. అనంతరం నిర్వహించిన ధ్యానంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎంబీబీఎస్ పూర్తి చేసిన యువ వైద్యులు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, పారామెడికల్ సిబ్బందిని తక్షణమే నియమించుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని తెలిపారు. అంతేకాదు, రాష్ట్రంలోని తెల్ల రేషన్ కార్డులందరికీ ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున వచ్చే 2 నెలల పాటు ఉచిత బియ్యం అందించనున్నారని తెలిపారు.